నుంచి వచ్చిన సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా రంజాన్ మాసం అనేది ఖురాన్ అవతరించిన మాసం. ఖురాన్ అంటే ప్రపంచమంతా శాంతిగా ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా, దీంట్లో భేదాభిప్రాయాలు ఉండకూడదు, మానవులంతా ఒక్కటే అని సాటి చెప్పిన ఖురాన్లో ఉండే పదాలే. ఆ ఖురాన్ అవతరించిన నెల ప్రపంచమంతా బాగుండాలని ఆలోచనతో ప్రతి ముస్లిము నెల రోజులు నిష్ఠగా ఐదు పూట్ల నమాజ్ చేస్తూ తరావీలు రాత్రి కూడా తరావీలు చేస్తూ ఉపవాసాలు ఉంటే ప్రపంచ శాంతి చేకూరుతుంది, మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాలా అనే పద్ధతిలో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన సున్నత్ ప్రకారంగా మేమంతా నడుచుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే సురేష్ నాయుడు గారు ఈరోజు అందరూ బాగుండాలనే ఆలోచనతో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండి ఎంతో నిష్ఠగా ఉంటారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్లకు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వ్యాపారస్తులు, దాంట్లో ధనికులు కూడా ఉన్నారు, అందరికీ ఇఫ్తార్ విందులు ఇచ్చి వాళ్ళకు సంతోషం పెడితే మాకు కూడా బాగుంటుందనే ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఇది మూడో రోజు, నిన్న రోడ్డు ఒకసారి, అమృత నగర్ ఒకసారి, కాలేజీ రోడ్డు, రేపు మా ఇంటికాడ కూడా ఉంది, మొన్నడు ఈ అమృత ఇక్కడ మౌలానా ఆజాద్ వీధిలో ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉద్దేశమే బట్టి ముఖ్య ఉద్దేశము అందరూ శాంతిని కోరుకోవాలా, అందరూ బాగుండాలా, మన పొద్దుడు పట్టణం బాగుండాలా, పొద్దుడు పట్టణంలో ఉండే ప్రజలందరూ బాగుండాలా, హిందూ మతానికి సంబంధం లేకుండా హిందూ ముస్లిం సోదర భావంతో ఉండాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ దీంట్లో భాగస్థులై అందరూ అన్నగారు లతీఫ్ అన్నగారు చెప్పినట్టు సురేష్ నాయుడు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి దువా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిని కోరుకుంటూ ఈ రంజాన్ పండుగను ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ పవిత్రంగా భావించి చాలా నిజాయితీగా చాలా శిష్టుగా ఒక్కొక్కరు ఉండి ఈ పవిత్రను కాపాడుతున్నారు. కాబట్టి రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం 5 గంటలకే వాళ్ళు వాటర్ నీళ్లు కానీ ఫుడ్ కానీ తీసుకొని సాయంత్రము 6:30 వరకు కూడా నీళ్లు కూడా కాకుండా చాలా పవిత్రంగా ఉంటారు. కాబట్టి నవాజ్ అయిపోయిన పాటనే మళ్ళీ తీసుకుంటారు కాబట్టి ఆహారము 5 చోట్ల మేము ముఖ్తార్ గారు ఆధ్వర్యంలో ఈ ఇఫ్తారీందులు ఏర్పాటు చేయడం డైలీ 1500 మందికి. కావున ముస్లిం సోదరులము అందరము కలిసి చాలా అనుబంధంతో కలిసిమెలిసి ఉండాలని అల్లాను ప్రార్థిస్తూ అందరి దీవెనలు అందరికీ కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. మత సామరస్యానికి, శాంతికి, ప్రేమకు మూలమైన ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులకు అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలోని మహమ్మదీయులంతా కూడా ఎంతో పవిత్రంగా భావించి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ అదేవిధంగా ఖురాన్ ప్రవచించిన సూక్తులన్నీ కూడా అనుసరిస్తూ ఈ మానవ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలా, ప్రపంచంలోని మనుషులందరూ కూడా సోదరభావంతో మెలగాల, వసుదైక కుటుంబంగా ఉండాలని ప్రవచించిన ఆ మహమ్మద్ ప్రవక్త సూక్తులను అనుసరిస్తూ పాటిస్తూ ఈ రంజాన్ పండుగను బాగా జరుపుకోవాలని, అదేవిధంగా శ్రీ సురేష్ పోర్టల సురేష్ నాయుడు గారు ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరికీ కూడా 5 ప్రదేశాల్లో ఇఫ్తార్ విందు స్పాన్సర్ చేయడం జరిగింది, వారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యార్ గారు ఈ ఇఫ్తార్ విందులంతా పర్యవేక్షించి ఎవరైతే పేద ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇఫ్తార్ విందును అందజేసేందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ముస్లిం సోదరులకు కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇస్తారు మీకు ఏర్పాటు చేసినారు మొదటి నుంచి కూడా వాళ్ళు ముస్లింలు అంటే ఎనలేని గౌరవం ప్రేమ